జూలై 24వ తేదీ ఎస్ఆర్ నగర్ పిఎస్ పరిధిలోనే జరిగిన కాశీ విశ్వేశ్వర స్వామి బాయ్స్ హాస్టల్లో జరిగిన హత్యకు సంబంధించి నిందితుడిని పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. హంతకుడు గణేష్ ను కూకట్పల్లి వై జంక్షన్ వద్ద పట్టుకున్నట్లు వెల్లడించారు. గణేష్ వృత్తిరీత్యా బార్బర్ అని రూమ్మేట్స్ తో జరిగిన గొడవలో వెంకట్రమణ్ను కత్తితో పొడిచి హత్య చేసినట్లు ఎస్ఆర్ నగర్ ఏసీపీ వెంకట్రమణ తెలిపారు. బంగ్లాదేశ్లో హిందువులపై హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా హిందూ సంఘాలు ఆదిలాబాద్ జిల్లాలో బంద్కు పిలుపునిచ్చాయి. బంద్లో స్వచ్ఛందంగా వ్యాపారస్తులు బంద్లో పాల్గొన్నారు. సాయంత్రం 5 గంటల నుంచి గోపాలకృష్ణ మఠం నుంచి ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం యనమధురు డ్రైన్లోని వింత జంతువులు దర్శనమిస్తున్నాయి. ట్రైన్ నుండి బయటకు వచ్చి వింత శబ్దాలు చేయడంతో వాహనదారులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. వింత జీవులను ఏటి పిల్లలుగా గుర్తించారు స్థానికులు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఈ ఏటి పిల్లలు వచ్చినట్లుగా స్థానికులు చెబుతున్నారు. బంగ్లాదేశ్లో హిందువులపై హిందూ దేవాలయాలపై దాడులకు నిరసనగా హిందూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో గజ్వేల్ బంద్కు పిలుపునిచ్చారు. పట్నంలోని స్థానిక అంగడిపేట హనుమాన్ దేవస్థానం నుంచి గజ్వేల్ పట్నంలోని వివేకానంద విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పెద్ద ఎత్తున పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నల్లగొండ గ్రామానికి చెందిన శిరీష న్యాయం కోసం భర్త ఇంటి ముందు బైఠాయించింది. పెళ్లైన తర్వాత కొన్నాళ్లుగా మంచిగా ఉన్న భర్త ప్రవీణ్ కుమార్ పాప పుట్టినప్పటి నుంచి అదనపు కట్నం కోసం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఆమె చెప్పింది. అంతేకాకుండా తనను కాపురానికి తీసుకువెళ్లకుండా వేరే మహిళతో సహజీవనం చేస్తున్నాడని శిరీష ఆరోపించింది. అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న స్థానికులు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ఫిర్యాదు చేస్తే అతడిపై చర్యలు చేపడతామని చెప్పడంతో ఆమె నిరసన విరమించింది. ప్రధాని మోదీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలని బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి మదన్ లాల్ విజ్ఞప్తి చేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బీజేవైఎం ఆధ్వర్యంలోని హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. స్వాతంత్ర దినోత్సవ స్ఫూర్తిని కొనసాగించేందుకు ప్రజల్లో ఉత్సాహం నింపి దేశ సమైక్యతను కాపాడాలన్నారు ఆయన. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో అన్ని వర్గాలు పాలు పంచుకోవాలని కోరారు. ఈ ర్యాలీలో పాఠశాల విద్యార్థులు బీజేవైఎం నేతలు పాల్గొన్నారు. వరంగల్లో 40 ఫీట్ల పొడవుతో భారీ గణనాథ విగ్రహాన్ని భద్రకాళి హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలోని మొదటిసారిగా ప్రతిష్ఠించనున్నారు. ఎల్లం బజార్లోని భద్రకాళి హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మట్టితో 40 ఫీట్ల భారీ గణనాథుని నవరాత్రి మహోత్సవాల్లో ప్రతిష్ఠించనుంటారు. దీంతో ఖైరతాబాద్ తర్వాత అతిపెద్ద వినాయకుడి విగ్రహం వరంగల్లోనే ఏర్పాటు చేయనుంటారు. ఇక పర్యావరణానికి ఎలాంటి హాని కలగకుండా కేవలం మట్టి గడ్డి నీళ్లు రంగులతో కలిపి కలకత్తాకు చెందిన 10 మంది కళాకారులు నెల రోజుల పాటు శ్రమించి ఈ విగ్రహాన్ని తయారు చేయాలి. ఈ గణనాథుని దర్శించుకుని తరించాలని భద్రకాళి ఆలయ అర్చకులు తెలిపారు. సిపిఎం పార్టీ అనుబంధ కార్మిక సంఘం సిఐటియు ఆధ్వర్యంలోని భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఎదుట ఔట్సోర్సింగ్ కార్మికులు నిరవధిక సమ్మెకు దిగారు. వెంటనే పెండింగ్ లో ఉన్న వేతనాలు చెల్లించి తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వీరికి 4 నెలల నుంచి జీతాలు చెల్లించలేదు. అయితే ధర్నాకు దిగిన తర్వాత 1 నెల జీతాలు చెల్లించి యాజమాన్యం చేతులు దులుపుకుంటుందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.